యేసు క్రీస్తు నందు అత్యంత ప్రియమైన ప్రేక్షకులకు క్రీస్తు యేసు శుభనామమున హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని కృప ద్వారా మనమందరం కూడా ఆయన సంరక్షణలో భద్రపరచబడిన వారమై మరొక పర్యాయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, ప్రభునామాన్ని గణపరచడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మమ్మలను ఈ కార్యక్రమాన్ని ప్రేమించి మీ గృహాల్లో నీకు ఆహ్వానించినందుకై ప్రత్యేకంగా మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ప్రత్యేకంగా యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఉపమానాలను ధ్యానం చేస్తున్నటువంటి మనము, ఈ ఉపమాన ధ్యానాలు వింటున్నటువంటి మీలో అనేకులు మాకు మీ ఫోన్స్ ద్వారా, మీ ఉత్తరాల ద్వారా, మీ యొక్క ఈమెయిల్స్ ద్వారా మీ యొక్క అభినందనలు తెలియచేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మేము దీవించబడుతున్నామని తెలియచేస్తున్నారు. మీరు పొందుతున్న అద్భుతాలు మాకు సాక్ష్యాలుగా మాకు అందిస్తున్నారు. అందుని బట్టి మేము దేవుని స్తుతిస్తున్నాం. ఆ సాక్ష్యాలు మమ్మల్ని ప్రోత్సాహపరుస్తున్నాయి. మేము ముందుకు వెళ్ళటానికి ఇవి మాకు ఉపయోగపడుతున్నాయి. అందుని బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉపమానాల యొక్క శీర్షికను మనం ధ్యానాలు చేస్తూ ఉన్నాం. ఇందులో ఇప్పటికి నేను 15 ఉపమానాలు నేను మీకు తెలియచేశాను. 15 ఉపమానాలు కూడా మీరు చాలామంది కలిపి ఒకే డివిడీలో కావాలని అడుగుతున్నారు. అది సాధ్యం కాదు. కనుక 2-3 డివిడీలో మాత్రమే వాటిని మేము చేయగలుగుతాం అని సందర్భంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కావలసిన వారు సంప్రదించి వాటిని సంపాదించుకోవాలని మీకు నేను మనవి చేస్తున్నాను. ఈనాటి వాక్య ధ్యానంలోనికి మనం వద్దాం. మత్తయి సువార్త 13:3-9 రాయబడి ఉన్నటువంటి ఒక ఉపమానాన్ని గురించి ఈ ఉదయం మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 13:3-9 రాయబడి ఉన్నటువంటి ఉపమానం, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఉపమానం. ఈ ఉపమానం ఒక ప్రత్యేకత ఉంది. దాన్ని చదివాక నేను వివరిస్తాను. దయచేసి చూడండి. 13:3-9 ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాను. ఇట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేశాను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచిను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేశాను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 అంతలుగాను, ఒకటి 60 అంతలుగాను, ఒకటి 30 అంతలుగాను ఫలించాను. చెవిగలవాడు వినునుగాక అని చెప్పాను. ఈ ఉపమానాన్ని మనం చూస్తే, ఇదే అధ్యాయంలో క్రిందకు వస్తే, ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన అన్ని ఉపమానాలకి ఇది భిన్నమైనటువంటిది. కారణం ఏంటంటే, దీని వివరణ కూడా యేసు ప్రభు వారే చెప్పారు ఈ అధ్యాయంలో. ఈ చెప్పబడిన ఈ అధ్యాయంలో మనం చూసినప్పుడు దీని సందర్భాన్ని కనుక మనం తెలుసుకున్నట్లయితే, యేసు ప్రభు బోధించినటువంటి చాలా ప్రదేశాల్లో చాలా చోట్ల యేసు ప్రభు అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, దేవుని రాజ్యాన్ని గురించి బోధిస్తూ వచ్చాడు. దేవుని రాజ్యాన్ని గురించి బోధిస్తూ ఉన్నాడు, సూచక క్రియలు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు దేవుడు. కానీ ఇన్ని అద్భుతాలు చేసినా, ఇన్ని సూచక క్రియలు చేసినా, ఎక్కువ శాతం మంది ప్రజలు యేసును వెంబడించేవారు లేదా యేసును విశ్వసించేవారు అక్కడ కనిపించలేదు. టు ది నాన్ రిసెప్టివ్ పీపుల్, దేవుణ్ణి అంగీకరించినటువంటి వారు లేదా ఆ అద్భుతాలు చూసైనా వారి మనస్సును మార్చుకొనక వారి కాఠిన్యంతో వ్యవహరించే ప్రజలను ఉద్దేశించి దేవుని వాక్యం విత్తబడుతున్నప్పుడు అంగీకరించినటువంటి వారి స్థితి ఎలాంటిదో చెప్పటానికి యేసు ప్రభు ఈ ఉపమానాన్ని చెప్పినట్లుగా నేను ప్రభు పేరిట ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు అన్నాడు, అయ్యో బెత్సయిదా, కొరాజీనా, మీ మధ్య చేయబడిన అద్భుత కార్యాలు తూరు సీదోనులో చేసి ఉంటే వారు ఈ సమయానికే వారు గోనెపట్ట ధరించుకొని బూడిదను పుసుకొని ప్రార్థన చేసేవాళ్ళు అని యేసు ప్రభువే తన యొక్క ఆలోచన వ్యక్తపరిచాడు. అంటే ప్రజలు యొక్క నాన్ రిసెప్టివిటీ, అంగీకరించలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభు వారి పట్ల ఆవేదన చెందిన వాడిగా ఆ మాట మాట్లాడుతున్నాడు. కానీ యొక్క ఉపమానాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు గమనించిన ఇక్కడ 4 విధాలైనటువంటి నేలల గురించి మాట్లాడుతున్నాం, సాయిల్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ మొదటిదిగా విత్తువాన్ని గురించి మనం చూస్తాం. 2వది విత్తనాన్ని గురించి మనం చూడొచ్చు. 3వదిగా విత్తినటువంటి నేలను గురించి మనం చూడవచ్చు. 4వదిగా దాని యొక్క పర్యవసానాలు మనం తెలుసుకోవచ్చు. ఈ యొక్క విత్తినటువంటి విత్తనము దేవుని వాక్యమని, ఆ నేల మనుషుని యొక్క హృదయానికి సాదృశ్యంగా ఉన్నదని కూడా మనం తెలుసుకునవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉపమానంలో నుంచి దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఎందుకు మనుషుని హృదయములో
దేవుని కార్యాలు నిలిచి ఉండటం లేదు, ఎందుకు అంగీకరించలేకపోతున్నారు అని చెప్పడానికి యేసు ప్రభు ఉపమానం తెలియజేశారు. ఇందులో చెప్పినటువంటి 4 వివరాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొదటిదిగా, విత్తువాడి విత్తనాన్ని వేసినప్పుడు త్రోవ పక్కన పడినట్లుగా వాక్యంలో రాయబడుతుంది. త్రోవ పక్కన పడినటువంటి విత్తనాల గురించి ఏం జరిగింది అన్నాడంటే, అక్కడ ఈ ఆకాశ పక్షులు వచ్చి వాటిని ఎత్తుకొని పోయాను అంటాడు. అదే వివరణ కిందిస్తూ, అది అపవాది కూడా మిమ్మల్ని అలాగే ఎత్తుకొని పోతాడు అనే వివరణ అక్కడ మనం చూడగలుగుతున్నాం. ఈ మొదటి నేలను గురించి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతుంది ఏంటంటే, ఇది కాఠిన్యమైన మనస్సునకు సాదృశ్యంగా కనిపిస్తుంది. కఠినాత్మమైనటువంటి మనస్సు. త్రోవ పక్కన అనే మాట మనం చూసినట్లయితే, ఈ త్రోవలో అందరూ నడిచేటటువంటి మార్గం, ఇప్పుడు 4 నడిచినటువంటి ప్రాంతము, ఆ యొక్క నేల గట్టిపడిపోతుంది. ఆ గట్టి అయినటువంటి నేలలో ఏ విత్తనం వేసినా అది ఫలించదు. ఎందుకంటే విత్తనం లోనికి వెళితే తప్ప దాని ఫలము రాదు అనే విషయం మనందరికీ తెలిసినటువంటిదే. కనుక ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటటువంటి మనము చాలాసార్లు దేవుని యొక్క వాక్యాన్ని కానీ దేవుని క్రియలను కానీ అంగీకరించకపోవడం గల కారణం ఏంటంటే, నేల ఫలించలేదు అని నేలను నిందించడానికో కాదు, కానీ అసలు ప్రయర్ టు హియరింగ్, మనం వినడానికి ముందుగానే మన మనస్సులో మన యొక్క కాఠిన్యం అనేటటువంటి తత్వము ఆ మాటను మనలోనికి వెళ్ళనివ్వకుండా అది చేస్తుంది అనే విషయాన్ని యేసు ప్రభు వారు ఆనాడు దేవుని ప్రజలకు చెప్తున్నాడు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజల్లో చాలామంది యేసు ఎవరో చూడటానికి వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే, యేసు మెస్సయే కాదు, యేసును అవమానపరచడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. యేసు చెప్పిన దాన్ని విని మంచిదైతే విందాం అనుకునే వాళ్ళు అక్కడికి రాలేదు, కానీ యేసే మంచివాడు కాదు, ఆయన బోధలే మంచివే కాదు అని ఆటంకపరచాలనేటటువంటి కఠినాత్మమైన మనస్సుతో అక్కడికి వచ్చిన వారు చాలామంది ఉన్నారు. చాలామందికి జీవితాలలో దేవుని యొక్క మాటలు త్రోవ పక్కన పడిన విత్తనాలను పోలినటువంటివిగా ఉంటూ ఉన్నాయి. అవి వాని హృదయంలోనికి చొచ్చుకొని పోవటం లేదు. ఆ చొచ్చుకొని పోనప్పుడు అవి ఎలాగ ఫలిస్తాయి? అందుకే అంటాడు, గోధుమ గింజ భూమిలో పాతి పెట్టినప్పుడు అది చనిపోయి తిరిగి మరలా బ్రతుకుతుంది, లోపలికి వెళ్ళినప్పుడు మరలా బ్రతకవలసిన అవసరత ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటటువంటి మనము ఈ యొక్క సంగతిని మనం గ్రహించాలి. దిస్ షోస్ ఎన్ అన్ప్రిపేర్డ్ హార్ట్, సిద్ధపరచబడినటువంటి హృదయాన్ని గురించి ఇక్కడ మనం చూస్తాం. దేవుని వాక్యం వినేటప్పుడు చాలామంది దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడో దానికి లోబడాలి అనే విశ్వాసంతో ప్రభు సన్నిధికి రావాలి తప్ప, దేవుడు ఏది చెప్పినా సరే అది మనకి కాదులే అనుకునేటువంటి వారి యొక్క జీవితంలో ఏ ఆశీర్వాదాన్ని పొందలేం, ఏ దీవెన కూడా వారికి రాదు. వారిదే త్రోవ పక్కన పడినటువంటి విత్తనమును పోలినటువంటి స్వభావం కలిగినటువంటి వారు. ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి మనలో అనేకులు ఇలాంటి స్వభావాలు కలిగిన వారంగా ఉంటాం. ఏ ప్రీఆక్యుపైడ్ మైండ్, మనలో ముందుగానే ఇది మనకు అనవసరం అనుకునే ఆలోచనలు చాలామందికి ఉంటూ ఉంటాయి అనేది చాలా సర్వసాధారణమైన సత్యమని ఈ సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాంటి వారి జీవితంలో వచ్చే పర్యవసానం ఏమిటంటే, అపవాది ఆ విత్తనమును ఎత్తుకొని పోవును అంటున్నాడు. ఎప్పుడైతే మనిషిలో తానుకు జీవము కలిగించేటటువంటి జీవాన్ని తీసివేస్తామో ఆ మనిషి మృతుడిగా మిగిలిపోతాడు. అలాగే మనిషి జీవితంలో జీవన విధానానికి జీవించడానికి ఉపయోగమైనటువంటి జీవవాక్యము, ఈ వాక్యం మనిషిని హృదయంలోకి వెళ్తే ఏం జరుగుతుంది, ఆ వ్యక్తి జీవింపబడతాడు, ఆ వ్యక్తి ఉజ్జీవింపబడతాడు, ఆ వ్యక్తి రక్షింపబడతాడు, ఆ వ్యక్తి జీవితంలో ఆత్మీయ తృష్ణ కలుగుతుంది, ఆ వ్యక్తి జీవితంలో వెలుగు కలుగుతుంది. ఇవన్నీ కలగకుండా ఉండటానికి ఆ విత్తనం అనేటువంటి జీవము పైకి వెళ్ళిపోయినప్పుడు వారి జీవితంలో ఈ మార్పులు ఏమీ రావు. అపవాది అలాంటి ప్రమాదకరమైన స్థితిలోనికి మనల్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంది. ఎత్తుకొని వెళ్ళిపోయినటువంటి ఆ ఆకాశ పక్షిని గురించి దేవుడు అపవాదితో పోల్చాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, నీలో ఆ పైన ఉన్నటువంటి ఆ వాక్యము నీ హృదయపు అంతరంగంలోనికి వెళ్తే అది జీవము కలిగిస్తుంది, కానీ ఆ జీవము కలిగించే మాటను అపవాది నియంత్రణ నుంచి ఎత్తుకొని పోయి నేను విశ్వాస భ్రష్టుని చేయాలనుకుంటుంది. ఇవన్నీ కలగకుండా ఉండటానికి ఆ విత్తనం అనేటువంటి జీవము పైకి వెళ్ళిపోయినప్పుడు వారి జీవితంలో ఈ మార్పులు ఏమీ రావు. అపవాది అలాంటి ప్రమాదకరమైన స్థితిలోనికి మనల్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంది. ఎత్తుకొని వెళ్ళిపోయినటువంటి ఆ ఆకాశ పక్షిని గురించి దేవుడు అపవాదితో పోల్చాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, నీలో ఆ పైన ఉన్నటువంటి ఆ వాక్యము నీ హృదయపు అంతరంగంలోనికి వెళ్తే అది జీవం కలిగిస్తుంది, కానీ
ఆ జీవము కలిగించే మాటను అపవాది నియోగించి ఎత్తుకొని పోయి నేను విశ్వాస భ్రష్టుని చేయాలనుకుంటుంది. కనుక నీ కాఠిన్యమైనటువంటి మనస్సును తీసివేసుకోవాలని ఈ సమయంలో ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం. దేవుని మాట నాకు అక్కరలేదని అనుకునేటువంటి వారు త్రోవ పక్కన పడినటువంటి విత్తనములను పోలిన వారిగా ఉన్నారని ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా మనం చూసినట్లయితే రెండవది విత్తనము రాతి నేలను పడినట్లుగా వ్రాయబడుతుంది. ఈ రాతి నేలను పడినటువంటి విత్తనం ఏం జరిగిందంటే అది మొలకొచ్చింది, చెట్టు పెరిగింది, కానీ మన్ను లేనందున రాతి నేలన ఆ రాయి ఏరును ఎదగనివ్వనందున ఆ చెట్టు ఎండిపోయినట్లుగా లేఖనాలు చాలా స్పష్టంగా వ్రాయబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ రాతి నేలన పడినటువంటి విత్తనాలు ఎవరు అంటే కొనసాగలేనటువంటి విశ్వాస జీవితం కలిగినటువంటి వారు. చాలామందికి మారు మనసు, ఇట్ ఈస్ కమింగ్ బై ఎమోషన్స్. చాలామందికి ఉద్రేకంతో భావోద్రేకాలు భరించలేక వారు మార్పు చెందాం అని బాప్తిజం పొందడానికి వస్తూ ఉంటారు. నేను మొన్న ఈస్టర్ అప్పుడు బాప్తీసాలు ఇవ్వటానికి నేను వెళ్ళినప్పుడు, బాప్తీసాలు ఇస్తున్నప్పుడు 10 మందికి బాప్తీసం ఇచ్చేసాం. తర్వాత ఇంకొక ఆమె పరుగు పరుగుని వచ్చి ట్యాంక్ దగ్గరికి వచ్చి నాకు కూడా బాప్తీసం ఇవ్వండి అన్నారు. నేను చాలా సంతోషించాను. అక్కడ ఉన్న వారందరూ కూడా దేవునికి స్తోత్రం, ఈమె పిలుపునకు లోబడింది, బాప్తీసం పొందింది అని. కానీ మరుసటి వారం చూస్తే రోడ్డు మీద అదే స్త్రీ కనపడింది నాకు, చుట్ట నోట్లో పెట్టుకొని చుట్ట తాగుతూ కనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు అంతమంది బాప్తీసం పొందుతున్నారు, నేను కూడా బాప్తీసం పొందాలనే ఒక భావోద్రేకంతో మార్పు పొందింది. కానీ ఆమెలో ఉన్నటువంటి ఆ పాపాన్ని మాత్రం తీసుకొసుకోలేదు. ఈ నేలలో ఉన్న మొక్క ఎదగాలి అంటే ఏరు ఎదగడానికి ఉన్నటువంటి అడ్డులన్నింటినీ కూడా ఛేదించాలి. మొక్కను నాటుతున్నప్పుడు అందులో రాళ్ళని ఏరి మెత్తని నేల ఉంటే తప్ప మొక్క రాదు. అదే రీతిగా హృదయములో ఉన్న పాపమును తీసివేసుకోకుండా మారు మనసు పొందామని చెప్తే ఆ మారు మనసు రాతి నేలలో పడిన విత్తనం ఎలా ఎండిపోతుందో అలాగే శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు వారు తొలగిపోతారు. ఎందుకంటే వారు వేరు స్థిరముగా లోతుగా నాటబడిన వారిగా లేరు. పాపముతో ఉన్న ఏ వ్యక్తి కూడా దేవునితో స్థిరపరచబడలేడు, దేవునిలో ఎదగలేడు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది వాక్యాన్ని అంగీకరిస్తాం కానీ వారిలో ఉన్న పాపాన్ని మాత్రం విడిచిపెట్టాం. రిపెంటెన్స్ వితౌట్ రిమూవింగ్ ద బ్లాక్స్ ఇన్ ద హార్ట్, హృదయములో ఉన్నటువంటి ఆ బండరాళ్లను తీసివేసుకోకుండా ఎంత వాక్యానికి లోబడినట్లు నువ్వు చేసినా అది కొంతకాలమే ఉంటుంది. అందుకే చాలామంది విశ్వాసాన్ని కొనసాగించలేక విశ్వాస భ్రష్టత్వంలో పడిపోతున్నారు సకంలోనే. అందుకే బైబిల్లో చెప్తుంది కార్య ఆరంభము కంటే కార్యాంతమే మేలు అని. విశ్వాస జీవితం ప్రారంభించడం ఎంత ప్రాధాన్యమైనదో దాన్ని ముగించడం అంతే ప్రాధాన్యమైనటువంటిది. పౌలు భక్తుడు అంటాడు, విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగును తుదముట్టించుతుని అన్నాడు. ఎంతమంది మన జీవితాల్లో విశ్వాసాన్ని కొనసాగించగలుగుతున్నాం, మారు మనసును కొనసాగించగలుగుతున్నాం, భక్తి జీవితాన్ని కొనసాగించగలుగుతున్నాం, ప్రార్థనా జీవితాన్ని కొనసాగించగలుగుతున్నాం, వాక్యాన్ని చదవడంలో ఎంతమంది కొనసాగుతూ ఉన్నాం? జనవరి 1 వస్తే చాలామంది వాగ్దానం కార్డులు తీసుకుంటారు, దానితో పాటే సంవత్సరం కాలంలో బైబిల్ పూర్తి చేసే క్యాలెండర్ కూడా తీసుకుంటారు. కానీ జనవరి 1 10వ తారీఖు వరకు వరుసగా చదువుతాం, తర్వాత క్రమేణి వాక్యం చదవలేం. ప్రతి సంవత్సరం కూడా 10 అధ్యాయాలు చదువుతాం, 2 పుస్తకాలు చదువుతాం, మళ్ళీ ఆపేస్తాం. కారణం ఏంటి తెలుసా? వారు భావోద్రేకాలతో అప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు, కానీ వారి హృదయములో దేవుని యొక్క కార్యాలు జరగటానికి, వారి దేవుళ్ళు ఎదగటానికి ఆటంకపరిచే బండరాళ్లను వారు తీసుకోకుండా వారు మారు మనసు పొందామని చెప్పుకుంటున్నారు. అలాంటి హృదయాలు రాతి నేలను పడిన హృదయాలు, అవి విశ్వాసంలో కొనసాగలేవు. ఒకవేళ నువ్వు విశ్వాసంలో కొనసాగలేక విశ్వాస భ్రష్టత్వంలో ఉంటే, ప్రార్థన చేయటంలో వెనకంజ వేస్తే, ప్రార్థన చేయలేకపోతున్నట్లుగా నువ్వు గమనించగలిగినట్లయితే, వాక్యాన్ని చదవలేకపోతున్నట్లుగా నువ్వు గమనించినట్లయితే, నీ హృదయము రాతి నేల అనేది ఈ సమయంలో ప్రభు పేరు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు 2 నేలల గురించి చెప్పాడు. మొదటిది త్రోవ పక్క పడినటువంటి నేల, అది కఠినమైన మనస్సునకు సాదృశ్యం. రెండవది రాతి నేల, అది మొలుస్తుంది కానీ పాపము లేదా బండలు వారిలోంచి తీసుకోలేనందున ఆ మొక్క ఎదగదు, ఫలించదు అనేది దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. మొక్క ఎంత ఎదిగినా దాని యొక్క అందం అది కాదండి, మొక్క యొక్క ఫలము చూసినప్పుడే దాని అందం. ఎదిగిన మొక్క వాడిపోతే ఎంత భయంకరమో తెలుసా? అందుకే ఒకసారి విశ్వాసి వెలిగించబడి మరలా పతనం అయిపోతే ఆ వ్యక్తి జీవితం ఎంత దుర్భరం, ఎంత అవమానకరం. ఈరోజు చాలామంది జీవితాలు అదే జరుగుతుంది. మారు మనసు పొందామని సంతోషిస్తున్నారు,
రక్షించబడ్డామని సంతోషిస్తున్నారు, దేవుని మందిరంలో బలంగా వాడబడతానని సంతోషిస్తున్నారు, కానీ అనంత కాలంలోనే పడిపోతున్నారు. కారణం ఏంటంటే వారి హృదయములో ఉన్న రాళ్లను తీసివేసుకోవట్లేదు. నోబడీ కెన్ సర్వ్ టూ మాస్టర్స్. యేసుప్రభు చెప్పాడు, ఒక దాసుడు ఇద్దరు యజమానుల దగ్గర పనిచేయలేడండి. ఒక దాసుడు ఇద్దరు యజమానులకి దాసుడిగా ఉండలేడు. ఒక వరలో రెండు కత్తులు ఇమడవు. నీ హృదయంలో దేవుని వాక్యానికైనా చోటు ఉండాలి, లోకానికైనా చోటు ఉండాలి. తప్ప లోకము దేవుడు కలిసి ఉండి దేవుణ్ణి ఎదగాలనుకుంటే నువ్వు పొరపడతావు, నువ్వు పతనమవుతావు, తప్ప ఆత్మీయంగా ఎదగలేవు. ముందు నీ హృదయంలో ఉన్న అడ్డుబండలను తొలగించుకోవాలని ఈ సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఫలించాలన్న ఆశ ఉన్నంత మాత్రాన ఫలించం, కానీ ఫలించాలన్న ఆశపడిన నీ జీవితంలో రాతి బండలు తీసివేసుకోవాలి. పాపపు అడ్డులు మీరు తొలగించుకుంటే నీతో దేవునికి సంబంధం బలపడుతుంది, నీకు దేవునికి కలిగిన సంబంధం నిన్ను ఫలింపునకు తీసుకొని వెళ్తుందని సమయంలో ప్రభు పేరు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడవదిగా మనం చూసినట్లయితే ఇక్కడ మరొక విత్తనాన్ని గురించి రాస్తున్నాడు. ఈ విత్తనము ముండ్ల పొదలలో పడినటువంటి విత్తనంగా మనం చూస్తున్నాం. ఈ ముండ్ల పొదలలో పడినటువంటి విత్తనము ఆ మొక్క ఎదిగింపజేయడానికి ఉపయోగపడింది. కానీ ఆ వాక్యంలో చూస్తే ఒక ఆసక్తికరమైన వాక్యం ఇక్కడ నాకు కనిపించిన 7వ వచనం చూడండి. కొన్ని ముండ్ల పొదలలో పడెను, 7వ వచనం, ముండ్ల పొదలు ఎదిగి దానిని అణచివేసెను. ఇక్కడ ఏది ఎదిగినట్లుగా బైబిల్ రాయబడుతుందంటే మొక్క ఎదిగినట్లుగా రాయబట్ల ముండ్ల పొదలు ఎదిగినట్లుగా రాయబడుతుంది. చూడండి, తూనిక రాళ్ళు ఏది ఎక్కువ బరువు ఉంటే అటే పొంగిపోతుంది అది. అలాగే మన జీవితాల్లో కూడా దేవునికి లోకానికి సమపాళలో ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కొంతమంది లోకానికంటే దేవునికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కొంతమంది దేవునికంటే లోకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళుగా ఉన్నారు. ఈ ముళ్ళ పొదల్లో పడిన విత్తనమును ఎవరికి పోలికగా ఉందంటే దేవునికంటే లోకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటటువంటి స్వభావాన్ని సూచిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ముళ్ళ పొదలు ఆ యొక్క మొక్కను ఎదగడానికి ఆటంకాలుగా మనం చూస్తున్నాం. చాలామంది ఈ ముళ్ళ పొదను ఎలా చూస్తున్నా నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఇవి మన యొక్క జీవితంలో ఉన్నటువంటి లోకాశలు, శరీరాశలు, నేత్రాశలు, ఐహిక విచారాలు. మనల్ని ఆత్మీయంగా ఎదగకుండా ఆపు చేసే ముళ్ళు ఏంటంటే ఈ లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము, ఈ ఐహిక విచారాలు. ఇవి మనిషి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ఎదగనేవు. కారణం ఏంటంటే మనిషిని యొక్క హృదయంలో ఎదగాలని ఆశ. ఇది ఒక ఆత్మీయ పోరాటాన్ని సూచిస్తుంది. గమనించారా, ఈ విత్తనం భూమిలో ఉంది, ఎదగాలని ఆశపడుతుంది, కానీ ఆ పైన ముళ్ళ పొదలు ఆ మొక్కను అణిచివేస్తూ ఉన్నాయి. ప్రతి మనిషిలో కూడా, దేవుని నమ్మిన ప్రతి వారిలో కూడా నేను ఆత్మీయంగా ఎదగాలి, ప్రార్థనాపరుడుగా ఉండాలి, ఆత్మవరాలు పొందుకోవాలి, ఆత్మఫలాలు పొందాలి, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి అనే తపన, ఆశ ప్రతి వారిలో ఉంటుంది. కానీ ఎదగలేకపోతున్నారు. కారణం ఏంటంటే నీలో ఉన్న ఆ ఆశను నీవు ప్రేమించే లోకాశలు వాటిని అణిచివేస్తూ ఉన్నాయి. చాలామంది జీవితాల్లో ఇది వాస్తవం. ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్తలో ఉంటాడు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అని నీ విచారించబోదు. అన్యులు దీని గురించి ఆలోచన చేస్తారు. ప్రాధాన్యమైనటువంటి విషయాలకు తక్కువ ప్రాధాన్యత ఇస్తాం, ప్రాధాన్యత లేనటువంటి విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. అందుకే ఆత్మీయంగా పతనమైపోతూ ఉంటాం. లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తాం, అందుకనే లోకాశలు మనం అణిచివేస్తాయి. మూడవదిగా ఈ లోకాశలు మనలను నాశనానికి పడవేస్తుంది. దయచేసి మీ బైబిల్ గ్రంథంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:9-10 చదువుకోండి. అలాగే లూకాసు వార్త 12:29-32 చదవండి. లూకాసు వార్త 21:34 కూడా మీరు చదివినట్లయితే మన ఆత్మీయ స్థితిని ఎదగకుండా చేయడానికి అణచివేసే ముళ్ళు ఏమిటో అక్కడ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఫలించాలని ప్రభు కోరుకున్నాడు, ఆత్మీయంగా ఎదగాలని ప్రభు కోరుకున్నాడు, కానీ నిన్ను ముళ్ళు అణచివేస్తున్నాయి కదూ, ఆ ముళ్ళే లోకాశలు. వాటిని విసర్జిస్తే నీ జీవితంలో ఆత్మీయంగా పరిపక్వతలోనికి వస్తావు, ఆత్మీయ ఎదుగుదలలోనికి వస్తావు అనేది ఈ సమయంలో ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. మనం అనుకుంటున్నాం ఈ ఆత్మీయ పోరాటంలో ఎవరిది గెలుపు, ఎదగాలనేటువంటి నీ ఆత్మది గెలుప, నేను అణిచివేస్తున్నటువంటి నీ లోకాశలది గెలుప. చాలాసార్లు లోకాశలదే పైచేయి అవుతూ ఉంది, కానీ నేను లోకాశలు అణిచివేయనివ్వద్దు. ఎందుకంటే
లోకమును దాని ఆశలను జయించే శక్తి యేసు ప్రభు దేవుడు మనకిచ్చాడు. నేత్రాశను జయించగలుగుతా, శరీరాశను జయించవచ్చు, జీవపు డంభాన్ని జయించవచ్చు, పాపపు అలవాట్లను జయించవచ్చు. కారణం యేసు ప్రభు ఈ పాపమును పాపపు స్వభావాన్ని మన ఆత్మీయతను అణిచివేసే ఈ సాతాను సంబంధమైనటువంటి ప్రేరేపణలన్నింటినీ కూడా జయించుటకు తన శక్తిని నీకు నాకు అనుగ్రహించి ఉన్నాడు. ఆ శక్తితో చాలామంది జయిస్తున్నారు. యోబుకు శోధన రాలేదా? యోబుకు ఈ ఆత్మీయ పోరాటం ఎంతగా వచ్చింది? దేవుని తృణీకరించమని తన స్నేహితులు గోజాడుతున్నారు, తన భార్య తృణీకరించమని అడుగుతుంది, తన బిడ్డలను పోగొట్టుకున్నాడు. ఇన్ని సమస్యల మధ్య తన హృదయములో, తన అంతరాత్మలో, తన ఆత్మలో చెబుతున్న మాట, నేను దేవుని కొరకు మాత్రమే జీవించాలి. తన యొక్క శరీరాశ, తనకున్న భౌతికపరమైన సంబంధాల విషయంలో అన్నిటినీ జయించిన వాడిగా యోబు నిలవబడినందున యోబు జీవితంలో ఫలింపు అనుభవంలోనికి వచ్చాడు. తనను ముళ్ళ కంచ అణిచివేయలేదు. ప్రియ దేవునిలారా, ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలనుకునేవాడు, పోరాటం చేసేవాడు గెలిచేటటువంటి స్థితిలో ఉండాలి. చనిపోతామని తెలిసి ఎవరు కరెంట్ వైర్ పట్టుకోం, చనిపోతామని తెలిసి నిప్పుల్లోనికి ఎవరు దూకం. అదేవిధంగా లోకాశలు, శరీరాశలు, ఈ నేత్రాశలన్నీ కూడా మన ఆత్మీయ పతనానికి దారితీస్తాయని తెలిసినప్పుడు వాటిని కలిగిన వారిగా ఎలా జీవిస్తాం మనం? అందుకే గలతీయుల గురించి పౌలు భక్తుడు అంటాడు, ఓ అవివేకులైన గలతీయులారా, మీరు ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా ముగిస్తారా అని ప్రశ్నించాడు. నిజమే కదూ? ఈ కార్యక్రమం వింటున్న మీ జీవితాల ప్రభు ఈ ప్రశ్న అడుగుతున్నాడు. ఆత్మానుసారంగా ప్రారంభించి ఆత్మీయంగా ఎదగాలను కోరుకొని ప్రార్థనా పనులుగా ఉండాలని కోరుకునేటటువంటి మనము ఎందుకు అణిచివేయబడుతున్నాం? ఎవరు మనల్ని అణిచివేస్తున్నారు? ఇది చాలా పొరపాటు. చాలామంది ఉంటారు, నా ఆత్మీయ ఎదుగుదలకు నీవే ఆటంకంగా ఉన్నావు. ఎవరి ఆత్మీయ ఎదుగుదలకు ఎవరు ఆటంకంగా ఉండరు, నీకు నీవే ఆటంకంగా ఉంటున్నావు. నీలో ఉన్న ఆశలే నేను ఆత్మీయంగా ఎదగకుండా నేను ఆటంకపరుస్తూ ఉన్నాయి. నీలో ఉన్న శరీరాశలే నీ జీవితాన్ని పతనావస్థకు తీసుకొని వెళుతూ ఉన్నాయి. ప్రియదేవుని బిడ్డలారా, కార్యక్రమం చూస్తున్నటువంటి మీ జీవితాల్లో ఎవరిని నిందించవద్దు. ఏ వ్యక్తి ఒకరి ఆత్మీయ జీవితాన్ని పాడు చేయలేడు, ఏ వ్యక్తి మరొక ఆత్మీయ జీవితంలో పతనానికి దారితీయలేడు. కానీ ఆ వ్యక్తి ఆ శోధనకు లొంగుడు ద్వారా ఆ వ్యక్తి పతనమైపోతూ ఉంటాడు. మీ జీవితంలో ఎదురవుతున్నటువంటి ఈ అనుభవాల దృష్ట్యా మన ఆత్మీయ జీవితంలో ఆత్మీయ ఆశల కంటే ముళ్ళ పొదలు ఎక్కువగా పెరిగిపోతున్నాయేమో, అవి నిన్ను అణిచివేస్తాయి. ఆ ప్రమాదం నుంచి బయటపడాలంటే నీళ్ళు ఆటంకపరుస్తున్నటువంటి లోకాశలను విసర్జించాలని ఈ సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నాలుగవదిగా మనం చూసినట్లయితే ఈ విత్తనము మంచి నేలను పడిన విత్తనంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఒక నిమిషం నేను ఆలోచించాను. మంచి నేల అని చూస్తే త్రోవ పక్కన పడినటువంటి త్రోవ పక్కన నేల మంచిది కదా, లేకపోతే రాతి నేల పడినటువంటి నేల మంచిది కాదా? ప్రియ దేవుని బిడ్డలారా, ఏది కూడా తనంతటకు తాను మంచిది కాలేదు. ఎంత నల్ల రేగడి మట్టి అయినా సరే దాన్ని దున్ని దుక్కి దున్నితే తప్ప వ్యవసాయానికి పనిచేయదు. అదే రీతిగా మంచి నేలగా అవ్వాలంటే మంచి నేలగా మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. యెషయా గ్రంథంలో దేవుడు అంటాడు, రాళ్లతో గచ్చ పొదలతో ఉన్నటువంటి నేలను నేను రాళ్ళు వేరాను, అందులో కంపలు తీసివేశాను, పనికిరానటువంటి చెత్తను తీసివేసి ఉపయోగపడేటువంటి నేలగా దాన్ని నేను చేశాను అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మంచి నేలగా నీ హృదయాన్ని మార్చగలిగిన వాడు మన ప్రభు అయిన క్రీస్తు మాత్రమే. ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించి ఆ కలువరి శిలువలో కార్చిన రక్తము ద్వారా నీ పాపము క్షమించబడితే, నమ్మి యేసు పాదాల దగ్గరికి వస్తే నీలో ఉన్న బండరాళ్ళు, నీలో ఉన్న ముళ్ళు, నీలో ఉన్న గచ్చపొదలు, మనుషుల చేత త్రొక్కబడి గట్టిగా చేయబడిన కాఠిన్యము అంతా తీసివేయబడి ఫలింపునకు అనుకూలమైనటువంటి మంచి నేలగా నీ హృదయం తయారవుతుంది. నువ్వు మంచి నేలగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు, నాకు తెలుసు అది. ఎందుకంటే ఏ వ్యక్తి ఫలింపు లేకుండా ఉండాలని కోరుకోడు. కానీ నీవు మంచి నేలగా ఉండి ఫలించాలంటే నీ హృదయం ముందు మంచి నేలగా మార్చబడాలి. అది చేయగలిగిన వాడు క్రీస్తు ప్రభు ఒక్కడే. యేసు ప్రభు నీ హృదయములో ఉన్నటువంటి పాపమును, నీ హృదయములో ఉన్నటువంటి రాళ్లను, నీ హృదయములో ఉన్నటువంటి ముళ్ళను, లోకాశలను, అడ్డుబండలను తీసివేసి ఫలించే అనుభవంలోనికి వచ్చినటువంటి మంచి నేలగా దేవుడు దాన్ని చేయగలడు అని ఈ సమయంలో ప్రభు పేరు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అయితే కొంతమంది జీవితాలలో
యేసు దగ్గరికి రాక ఇంకా వారి జీవితాల్లో కాఠిన్యం, వారి జీవితంలో ఇంకా ముళ్ళపొదలు బండలు కలిగిన వారిగా ఫలింపు లేకుండా. కానీ ఈరోజు యేసుక్రీస్తు దగ్గరికి వస్తే నీ హృదయాన్ని మంచి నేలగా మారుస్తాడు. నువ్వు 100 అంతలుగా, 60 అంతలుగా, 30 అంతలుగా ఫలిస్తావు. అది దేవుని ఉద్దేశం. నీ జీవితంలో అట్టి ఫలాలు కావాలని నువ్వు కోరుకుంటే యేసు దగ్గరికి రండి. మీ జీవితాన్ని యేసుకు అప్పగించండి. మంచి నేలగా యేసు మీ హృదయాన్ని మారుస్తాడు. 100 అంతల ఫలింపు జీవితం మీ జీవితం ఉంటుంది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి దయచేసి నడిపించునుగాక. ఆమెన్. తలలు వంచండి, కన్నులు మూసుకునండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, పరిశుద్ధాత్మదేవుడా, మీకు వందనాను. ఈ సమయంలో ప్రభువా ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ప్రేక్షకుని కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్యం వినమేం ప్రభువా, మాలో ఉన్న ముళ్ళను బండలను ప్రభువా కాఠిన్యాన్ని తొలగించుకొని మీ ద్వారా ప్రభువా మంచి హృదయముగా చేయబడి నీ వాక్యం మాలో ఫలించి ప్రభువా 100 అంతల ఫలమైన జీవితాన్ని మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. కార్యక్రమం చూస్తున్న వారిలో శరీర బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలను మీరు ముట్టి స్వస్థపరచండి. కార్యక్రమం చూస్తున్న వారిలో ప్రభువా శ్రమల చేత ఉన్న బిడ్డలను మీరు ముట్టి స్వస్థపరచండి. కుటుంబాల్లో ప్రభు ఇబ్బందులతో ఉన్న ప్రతి ప్రజలను మీరు దర్శించమని వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ప్రేక్షకునిపై మీరు దీవెనించమని యేసు దివ్య నామమును వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని యొక్క దీవెన మనందరికీ తోడే నడిపించును గాక. ఆమేన్. చేర్చలేము ఈ లోక జ్ఞానము, ఈ లోక